మరి ఆ తెలతో కేసు తిరుగుతున్నారంటే ఆయన ఈయన రాపాకు సంబంధించి జనసేన నుంచి కూడా వ్యతిరేకత చాలా తీవ్రంగా వస్తుంది. జనసేన నేతలు కూడా జన సైనికులు కూడా రాజీనామా చేయాలి చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి నెక్స్ట్ కూడా రాపాకు సంబంధించి జనసేన పార్టీలో నిజంగా రాజీనామా చేయిస్తారా లేదా ఆయనే చేపిస్తారా? రాపాక్ గారు రాజీనామాని నియోజకవర్గంలో జనసైనికులందరూ కూడా సమీపంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆయనకు ఒక అల్టిమేటివ్ ఇవ్వడం జరిగింది. ఆయనకి మీరు వెంటనే పార్టీకి రాజీనామా చేయాలి, శాసనసభ్యులు రాజీనామా చేయాలని కూడా ఆయనకు అల్టిమేటివ్ ఇవ్వడం జరిగింది. చేయని పక్షంలో ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోనే రిలే న్యాయాధీశం చేయడానికి కూడా జనసైనికులు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపడానికి, ఆయన రాజకీయంగా సమాధి పెట్టడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నమ్మించి ఓటు వేసుకుని మాకు వెన్నుపాటు పరిచి పార్టీ మారిపోయిన వ్యక్తి నియోజకవర్గం నుంచి బహిష్కరించాలని చెప్పి పిలుపుతో జనసైనికులు సిద్ధంగా ఉన్నారు. అది 2-3 నెలల్లోనే కార్యరూపం కూడా జరుగుతూ ఉంది. అండ్ బాలాజీ గారు, ఇక్కడ ఇంకోటి ఏంటంటే అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ పార్టీలోకి స్వాగతించేటప్పుడు కానీ కొన్ని నియమాలు నిబంధనలు పాటించడం తప్పనిసరి, కానీ ఈ పార్టీ అయితే అలా చేయట్లేదు. అట్లీస్ట్ ఇప్పటికైనా పార్టీకి ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గాన్ని బలాన్ని అవన్నీ లాక్కోలని కొంచెం పక్కన పెడితే పార్టీలోకి ఎవరు ఆహ్వానించినా కొంతవరకు నియమాల నిబంధనలు పాటించాలి అని చెప్పి కొంత వాదన వస్తుంది. మీరు దాన్ని సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అసెంబ్లీ సాక్షిగా అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ పార్టీలు మారినప్పుడు యాంటీ మోషన్ బిల్ ప్రకారం ఏమి చేయాలని చెప్పి అటు చంద్రబాబు నాయుడు కానీ జగన్ గారు చెప్పారు. రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి చెప్పారు. కానీ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రమాణాలకి దూరంగా ఎవరైతే వచ్చి వాళ్తున్నారో ఆ పక్షులకి కొద్ది 4 మెతులు పడేసి ఆ దొడ్లో కట్టేసి వస్తున్నారు. ఆ కోడి పెట్టాలి ఎప్పుడైనా పంజాబీ పనికొస్తేమో కోడిపేట అన్నట్టుగా 4 మెతికలు వేసి కోడిపేటలు దొడ్లో కట్టేసి వస్తారు. అవి పంజానికి పనికొచ్చే కోడిపేటలు కాదు, పోరాటంలో వాడిపోయి ఇంటికి వచ్చిన కోడిపేటలు. ఆ కోడిపేటలు దొడ్లో పెట్టుకుని మరి వాళ్ళు పండుగ చేస్తుంటా ఉన్నారు. వీళ్ళు కూడా పంజాబీలో పాల్గొన పైన మేము కూడా ఈ దొడ్లోకి వచ్చాం కదా మాకు కూడా బలం ఉంది పనుకుంటా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా పార్టీ మారాలంటే ముందు ప్రాథమికంగా శాసనసభకి సభ్యత్వం రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాలి, చేసి కొత్త పార్టీకి వెళ్ళి మళ్ళీ నీలో సరుకు సత్తా ఉంటే మళ్ళీ పోటీ చేస్తే జనం నిన్ను మెచ్చుకుంటే జనం నీకు ఓట్లేస్తే అది నీలో ఉన్నటువంటి సంస్కారం, నీలో ఉన్న సభ్యత, నీలో ఉన్న నిజాయితీ ప్రూవ్ అవుతుంది. లేకపోతే నిన్ను ఒక బ్లాక్ స్పాట్ కానీ జనం పరవర్తిపెట్టు ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాలాజీ గారు, 6 నెలల్లో ఏడాది ఆగిన తర్వాత నియోజకవర్గం సంబంధించి అలాగే క్షత్రియ సామాజిక వర్గం ఇవంతా కూడా వ్యూహాత్మకంగా ఇన్ఛార్జ్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పి ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో సుబ్బారెడ్డి దగ్గర లాంబింగ్ కూడా నిర్వహించారు, ఇవన్నీ చేస్తున్నారంటున్నారు. ఇవి ఎంతవరకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది? ఇటువైపు ఆ మంత్రులు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఇది కొంతవరకు నిజమయ్యే ఛాన్స్ ఉందా? ఈస్ట్ గోదావరిలో మంత్రులు కూడా 2 వర్గాలు అయిపోయారు. జిల్లా నాయకత్వం కోసం అక్కడ ఓరవరకు పోటీ జరుగుతూ ఉంది. అక్కడ సామాజిక వర్గాల పట్ల గ్రూపులు అయిపోయి వాళ్ళు డిసైడ్ చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్ని వాళ్ళు 2 పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి, అక్రమాలని ప్రోత్సహిస్తున్నాయి. ఆ కోవలోనే రాపాక్ గారు ప్రోత్సహిస్తున్నారు ఇద్దరు మంత్రులు కూడా. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది నీతివంతమైన నిజాయితీ గల రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు చేయబోయేటువంటి పార్టీ చీలికకి వాళ్ళు చేయబడిన అవినీతికి స్వాగతం పలుకుతాకి ఇటువంటి నాయకులను ఎంచుకుంటారు చాలా సిగ్గుచేటి విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే వైసీపీ పార్టీలో కూడా గ్రూప్ రాజకీయాలు ఇదొక్కటే కాదు, ఈ ఏదైతే ఉందో ఈ ఇన్ఛార్జికి సంబంధించి గ్రూప్ రాజకీయాలు కాకుండా వర్గ పోర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. గత ఇప్పుడు పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచే వరుస కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఇవేవి కూడా పార్టీ పట్టించుకోవడానికి మీరు ఏ విధంగా చూస్తారు? పార్టీకి అన్ని తెలుసు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కో చోట ఇద్దరు ఉన్నారు, మంత్రుల పక్కన ఎమ్మెల్యేల పక్కన. ఈ 2 సంవత్సరాలు అయిపోతే మంత్రి పదవి ఉంటుందా ఊడిపోద్దా అని చెప్పేసి ఉన్న మంత్రులకి ఏమో ఉబలాటం, మంత్రి పదవిని ఎమ్మెల్యేలకి ఏమో ఆరాటం. ఈ ఉబలాటాలు ఆరాటాల మధ్య ప్రతి జిల్లాలో కూడా 2 వర్గాలు అయిపోయి ఎవరక్క వాళ్ళు కూర్చున్న సీటు భద్రత లేక రాబోయే సీటు కోసం ఎదురు చూసే వర్గం మరొక వర్గం వీళ్ళంతా కూడా మంత్రులు కావాలని చెప్పి చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేసినా సరే 2.5 ఇయర్స్ అని చెప్పడం జరిగింది. దీనిలో 10 మంది వెళ్ళిపోతారని ఓపెన్ గా చెప్పారు. దానికోసం అందుకోసం ఎవరికి వాళ్ళు మరి ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తుతూ మరో పక్కనేమో కోట్లాది రూపాయలు కూరబెట్టుకుంటూ మరో పక్కనేమో జిమిని ఎలక్షన్ వస్తాయేమో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిపో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితిలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా 2-3 వర్గాల నాయకులు తయారయ్యారు. రేపు రాబోయే రోజుల్లో
సెల్ఫ్ సూసైడ్ బ్యాచ్ అంటే ఆత్మహత్య బృందాలు ఈ పార్టీలోనే ఎవరు బయట వచ్చి స్టాప్ చేయకల వీళ్ళకి వెళ్ళే స్టాప్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆ విధంగా రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాలు ఉదాహరణ మీరు రాపాక గారు తీసుకుంటే రాపాక గారికి యాంటీ వైఎస్ఆర్సీపీ అక్కడ రెడీగా ఉంది, అలాగే జనసేన పార్టీ కూడా రెడీగా ఉంది. కనీసం నియోజకవర్గంలో ఆయనకి వాళ్ళు 10,000 ఓట్లు సంపాదించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇటువంటి వాళ్ళు జనం కంటే కనబడతానే ఉన్నారు. గతంలో ఎవరు చూస్తారు పార్టీ మారినటువంటి ప్రాయపుదారుని ఎవరు కూడా డైరెక్ట్ యాక్షన్ ఎన్నుకుంటున్నారు. వీళ్ళు సూట్ కేసు పట్టుకుని మళ్ళీ ఎమ్మెల్సీకో ఆ నామినేట్ పోస్ట్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రజల్లో నుంచి ఓట్లు పొందేటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఆ కోవలోకే రాపా గారు వస్తారు. తక్షణమే రాపా గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి పదవి కూడా రాజీనామా చేయాలని కూడా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అండ్ బాలాజీ గారు, ఇక్కడ ఇంకోటి ఏంటంటే తండ్రి ఒక పార్టీ వైపు, కొడుకు ఇంకొక పార్టీ వైపు, తండ్రి ఎట్లా మరి వైసీపీ పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి అది అక్కడి వరకు అది పక్కన పెడదాం. కొడుక్కి ఏమైనా వైసీపీ పార్టీలు ఆ పగ్గాలు ఐ మీన్ ఆ ఒక పదవిని ఒక మంచి పదవిని అప్పచెప్పే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? మీ అభిప్రాయం ఏమంటారు? దరిదాపులో మాత్రం రాపాకర్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ ఎంటర్టైన్ చేయదు. ఆయనకైనా ఆయన కొడుకు కానీ ఎందుకోసం అంటే ఒకసారి వైఎస్ఆర్సీపీ వెనుకబడి పడుతున్నటువంటి రాపాక కుటుంబం మళ్ళీ జనసేనలోకి వచ్చి రెండోసారి ఇక్కడ వెనుకబడి పడిచి వాళ్ళు మూడోసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన కుటుంబం రాబా కుటుంబం. నీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే బ్యాక్ స్టాబింగ్ ఇన్ పాలిటిక్స్ ఫేమస్ బై రాబాక ఫ్యామిలీ. అటువంటి కుటుంబానికి భవిష్యత్తు మాత్రం లేదు. ఒకవేళ రాజకీయ పార్టీ సీట్ ఇచ్చిన వాళ్ళని రిసీవ్ చేసిన పరిస్థితి మాత్రం నియోజకవర్గంలో మాత్రం ఓటర్లు లేదు. రాబాక్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ రాజకీయ భవిష్యత్తు అనేది లేదు, రాదు అని చెప్పి ఖరాఖండ్గా చెప్తా ఉన్నాం.